ప్రసంగానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రసంగంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఆ గవర్నర్ యొక్క ప్రసంగానికి శాస్త్రీయత చట్టబద్ధత ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ఏ విధంగా ఆ ప్రసంగానికి విలువ ఉంటుందో ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ రోజు మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు విద్వంసాలు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు రాత్రికి రాత్రే కేసు గడటడం తెల్లారేటప్పుడు వందల మంది పోలీసులతో పోయి అరెస్టులు చేయటం ఒక టెర్రరిస్టును విద్రోహ శక్తులను అరెస్ట్ చేసినటువంటి పద్ధతిలో అచ్చెన్నాయుడు అరెస్టును చూసిన తర్వాత రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి కాబడుతున్నారు తప్పు చేస్తే నోటీసులు ఇవ్వచ్చు అరెస్ట్ చేయొచ్చు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఏ తప్పు చేయనటువంటి వాళ్ళని రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు 151 సీట్లు ఇచ్చింది కక్ష సాధింపుల కోసమో రాజకీయ వేధింపుల కోసమో అధికారం ఇవ్వాల ప్రజలు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అధికారాన్ని కేవలం కక్ష సాధింపులకే ఉపయోగపడుతున్నారు తప్ప మరొకటి కనపట్టలేదు అచ్చెన్నాయుడు అరెస్ట్ చూస్తే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఇటువంటి పద్ధతులను అనుసరించిన ముఖ్యమంత్రి లేరు ఒక పక్క ఒక రోజు ముందు ఆపరేషన్ చేయించుకొని ఇబ్బందుల్లో ఉన్న బలవంతంగా మెడిసిన్స్ కూడా తీసుకొని ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా అరెస్ట్ చేసి 500 కిలోమీటర్లు పచ్చిపుండు తో తీసుకొచ్చి శాసనసభలో ఉపనాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు పట్ల ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గం ఇది భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఈ రోజు అధికారంలో ఉన్నవారు ఈ రోజు వారికి వంతపాడుతున్నటువంటి మంత్రులు కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు అధికారం శాశ్వతం కాదు రేపు మళ్ళా అపోజిషన్లోకి వస్తే మళ్ళా అవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటిది కూడా గుర్తు చేసుకోవాలి అధికారం ఏ ఒక్కరి శాశ్వతం కాదు అమావాస్య ఉంది పౌర్ణమి ఉంది గుర్తుపెట్టుకోవాలి పగలు రాత్రి ఉంటుంది ఈరోజు అధికారం ఉన్నారు రేపు అధికారంలో ఉండరు రెండేళ్ల తర్వాత మీ మంత్రులు 90% మారుస్తా ఉంటున్నారు వంతపాడేటువంటి మంత్రులు కూడా భవిష్యత్తులో అచ్చెన్నాయుడికి ఇచ్చిన ట్రీట్మెంట్ రేపు మీకు జరగకూడదనేమో లేదు ఈరోజు మీరు ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేసి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారో జరగని అవినీతిని జరిగినట్టుగా ఏ విధంగా మీరు అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు అవినీతిలో కూరుకుపోయారు కాబట్టి మీరు బురదలో కూరుకుపోయారు కాబట్టి ఆ బురదని ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నవారి మీద ఏ విధంగా పుయ్యాలని చూస్తున్నారో అది మీ చేత కాదు ఎందుకంటే మీరు చేసేది అక్రమ కేసులు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు మీరు ఆరోపించేటువంటి ఆరోపణలు వాస్తవం లేదనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది కనుక అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అష్మిత్ రెడ్డి గారు వాళ్ళు ఈరోజు ట్రాన్స్పోర్ట్లో కాదు వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఈరోజు కావాలని ఇప్పటికి 23 కేసులు పెట్టారు వాళ్ళ మీద బెయిల్ తెచ్చుకున్నారు ఒక్క కేసులోనే బెయిల్ తెచ్చుకోలేదు ఆ బెయిల్ కూడా తెల్లారి రాబోతుందని రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఇది దుర్మార్గం అన్నమాట తప్పు చేస్తే మీరు నోటీసులు ఇవ్వచ్చు అరెస్ట్ పిలిస్తే బ్రహ్మాండంగా విచారణకు వస్తారు తప్పు చేస్తుంటే మీకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇది కక్ష సాధింపుతోటి రాజకీయ వేధింపులు అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ నిరసన తెలియజేయడానికి పోతే కారు కూడా దిగని వాళ్ళు అరెస్ట్ చేశారు అనేక సెక్షన్లు పెట్టారు రిమాండ్కు పంపించారు నిన్న యనమద రామకృష్ణుడు చినరాజప్ప మీద కేసులు పెట్టారు పెళ్లి పెద్దలుగా వెళితే కేసులు పెడతారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎక్కడన్నా ఉందా ఇది ఇవన్నీ వాళ్ళ మీకు గుర్తుండకపోవచ్చు రేపు మళ్ళీ మీరు అపోజిషన్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ మీకు వర్తిస్తే మళ్ళీ రేపు అధికారం ఎవరు శాశ్వతం కాదు అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం
మంత్రులు మాట్లాడతారు ట్రయల్ రన్ ఎంతమంది నడిచేస్తారే చేయండి దమ్ముంటే ఇది ట్రైలర్ మాత్రమే అంటున్నారు ట్రైలర్ కాదు సినిమా చూపించండి రేపు మీకు చూపిస్తారా రేపు మళ్ళా వచ్చినాక ఇదేమన్నా మీ శాశ్వతం అనుకుంటున్నారా అధికారం ఒక ట్రైలర్ అంటాడు మీరు చేసిన అవినీతికి ఈ లెక్కనైతే ఎన్ని వందల సంవత్సరాలు మిమ్మల్ని జైల్లో పెట్టాలి కనుక ఈ రోజున మాట్లాడేటువంటి వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో వాళ్ళకే తెలియదు మంత్రులుగా కనుక ఏంటంటే ఈ రోజు ఒక పక్క రాజకీయ వేధింపులు ఒక పక్కం అక్రమ కేసులతో లొంగ తీసుకోవటం ఎందుకంటే మీ అవినీతిని బయటికి రాకుండా చేయాలి ఎందుకంటే మీ అవినీతికి ఈరోజు అద్దు అదుపు లేకుండా పోయింది మీ వాళ్ళలోనే గుసగుసలు స్టార్ట్ అయిపోయినాయి ల్యాండ్ కావచ్చు శాండ్ కావచ్చు మైనింగ్ కావచ్చు మద్యం కావచ్చు ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో అక్రమాలే ఉన్నాయి ఈరోజు మీరు నవరత్నాలని ప్రకటించారు నవరత్నాలు ఏమైనా కొత్తవి ఉన్నాయో దాంట్లో పేర్లు మార్చారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలనే ఇంకా కోత విధించారు ఈరోజు ఏ పేదవాడినైనా పోయి పలకరించండి మీరు ఇచ్చే బెనిఫిట్ ఎంత వచ్చిందో మీ ప్రభుత్వం వచ్చినాక మీరు వసూలు చేసే మద్యం ధరల పెంపులో ఎంత మీరు మళ్ళీ తిరిగోళ్ళు కడుతున్నారో మీరు పోయి ఒక పేద కుటుంబాన్ని సర్వే చేయండి మద్య నిషేధం పేరిట మద్యం ధరలు పెంచి పేదవాడి రక్తాన్ని తాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇచ్చే నవరత్నాలు ఈరోజు 85,000 మంది పిల్లలు ఉంటే మీరు ఇస్తున్న 43,000 కుటుంబాలకి మీ నవరత్నాలు ఈరోజు కొత్త పథకం ఏదీ లేదు పేర్లు మార్చారు తప్ప రాజ్యాంగం పట్ల గౌరవం లేదు చట్టాల పట్ల గౌరవం లేదు గత 5 సంవత్సరాల్లో అన్నిటి మీద విచారణలు వేసి కాలం ఎల్లబుచ్చే పని చేస్తున్నారు మీ అవినీతిని కప్పుపుచ్చుకోవటానికి లేదంటేనేమో ఆ మంత్రి మారుతున్నాడు ఈ మంత్రి మారుతున్నాడు ఆ ఎమ్మెల్యే వస్తున్నాడు అని పుకార్లు ముందు మీ వాళ్ళని మీరు కాపాడుకునేటువంటి దాన్ని చూసుకోండి ముందు భయపెట్టి ఈరోజు 300 కోట్లు 500 కోట్లు మైనింగ్ ట్యాక్స్లు వేసో బెదిరించో లొంగ తీసుకోవటం కాదు లొంగ తీసుకుంటే సాయంత్రానికి పర్మిట్లు ఇస్తున్నారు కోర్టు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు కోర్టు ముట్టికాయలేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా కనువిప్పు కలగటం లేదు సోషల్ మీడియాలో మాత్రం హైప్ క్రియేట్ చేస్తారు వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు వీళ్ళు మా పార్టీలో చేరుతున్నారు కొంతమంది ఏదైతే పబ్లిక్లో లేని వెబ్సైట్లు కావచ్చు పబ్లిక్లో లేని పేపర్లు కావచ్చు మీడియా కావచ్చు వాళ్ళకి ఏం పని బాటు ఉండదు ఇట్లాంటి అవాస్తవాలు రాస్తే వాళ్ళు చూస్తారేమోనని కొంతమంది విలేకరులు తయారయ్యారు అవాస్తవాలు అసత్యాలు కనీసం కన్సర్న్ లేకుండా వాళ్ళు మారుతున్నారు వీళ్ళు మారుతున్నారని రాయటం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారని రాయటం రిలయబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు రాయరు రిలయబిలిటీగా జర్నలిజం చేసేవాళ్ళు ఎవరు రాయరాయి క్రెడిబిలిటీ లేని వాళ్ళు రాస్తారు కనుక ఈరోజు రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉంది అభివృద్ధి కనపడటం లేదు అరాచకం చేస్తూ ఉన్నారు పరిపాలన చేతగాకనే ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు చూడలే ఇటువంటి పాలనని పక్క రాష్ట్రాలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది అవినీతి చేస్తే ఎవరు దాన్ని ఆపమని ఎవరు అడగరు లేనిది ఉన్నట్టు చూపించి రాత్రి కేసులు కట్టి తెల్లారు అరెస్ట్ చేయడాన్ని మేము తప్పుపడుతున్నాం చేసిన విధానాన్ని తప్పుపడుతున్నాం స్పష్టంగా కనపడుతూ ఉంది ఇది కక్ష సాధింపులో భాగం ఈ అరెస్టులు అనేటువంటిది టోటల్ ట్రాన్సాక్షన్ అచ్చెన్నాయుడు దాంట్లో జరిగింది 3 కోట్లు అయితే 150 కోట్లు అవినీతి అంటారు
అంటే మీకు మాగా మీకులాగా లక్షల కోట్ల అవినీతి చేసి అరాచకాలు చేసినటువంటి ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ప్రజలకు జవాబుదారీ ఉంది ఈ రోజు మీరు ఇళ్ల స్థలాల పేరిట జరిగినటువంటి దాంట్లో దాని మీద ముందు ఎంక్వైరీ చేయాలి ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో జరిగిన మొత్తం మీద ఎంక్వైరీ చేస్తే అసలు భాగవతం బయటకు వస్తుంది కనుక ఈ రోజున ఇటువంటి అరాచకాలు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను దేని మీదనే ఎంక్వైరీ చేసుకోమంటున్నా తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ ఎంక్వైరీ చేసుకుంటే తప్పు చేయనప్పుడు నాకు భయం ఏంటి తప్పు చేసినోళ్ళు భయపడాలా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఎనీ క్వశ్చన్ ఏమైనా అడుగుతారా మా ఆనంద్ బాబు మాట్లాడతాడు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం అబద్ధాల పుట్ట రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మంత్రివర్గం చెప్పేటటువంటి అబద్ధాలన్నీ కూడా గవర్నర్ గారితో వల్లి వేయించినట్టు కనపడతా ఉంది ఇంతకుమించి ఎక్కువ ఆశించడం కూడా అనవసరం అని నేను అనుకుంటున్నా ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్లో రాత్రికి రాత్రే కనీస సంప్రదింపులు సలహాలు కూడా లేకుండా గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గవర్నర్ గారితో ఇంతకంటే మంచి ఉపన్యాసం ఇప్పించిద్దని మేము ఊహించలేదు ఖచ్చితంగా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలన్నీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తారు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీల్లో 90% మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశామని చెప్పి గవర్నర్ గారితో చెప్పించారు రెండో పేజీలో రెండో పేరాలో గవర్నర్ ప్రసంగంలో ఈ సంగతి ఉంది అదే పేజీలో 3వ పేరాలో మొత్తం 129 హామీలు ఇస్తే 77 హామీలు అమలు చేశామని చెప్పి మళ్ళీ అదే గవర్నర్ గారు 2వ పేరాలోనేమో 90% పూర్తి చేశామని చెప్పాడు 3వ పేరాలోకి వచ్చేసరికి మొత్తం 129 హామీల్లో 77 హామీలు అంటే 56% పూర్తి చేసినట్టు అంటే ఎంత స్పష్టంగా గవర్నర్ చేత అబద్ధం చెప్పించారనేది ఒక అంశంలోనే మనం చూడొచ్చు ఇదే విధంగా ప్రసంగం అంతా కూడా ఇదే అబద్ధాలు పుట్ట వల్లించారు ఆయన చేత అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక ఫార్స్గా నడుపుతా ఉన్నారు 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏందండి కరోనా ఉంటే ఉంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకో వర్చువల్ అసెంబ్లీ పెట్టు జూమ్ కాన్ఫరెన్స్లో నడుపు 10 రోజులు నడుపు 15 రోజులు నడుపు ప్రజా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి అన్ని అంశాల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్ని అంశాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం కరోనా వస్తే ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి ఏమీ లేదు 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా విడుదల చేసిన నిధుల నుంచి కేవలం ఒకే ఒక 1000 రూపాయలు ఈ 3 నెలలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంతమించి ఏం చేసింది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కనీసం 40-40 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకి 1000 రూపాయలు ఇవ్వాలంటే 1400 కోట్లు ఖర్చు అయింది
2000 ఇవ్వాలంటే 2800 కోట్లు అయ్యింది 2600 కోట్లు ఒకటికి మూడు సార్లు రంగులు ఖర్చు పెట్టావు హైకోర్టు సుప్రీం కోర్టు రెండు మూడు సార్లు చెప్పినా కూడా వినకుండా రంగులేయడానికి సచివాలయాలకు గాని పంచాయతీ బిల్డింగులకు గాని ప్రభుత్వ కార్యాలయ భవనాలకు నీ రంగులేయడానికి తొడటానికి రంగులు మార్చడానికి 2600 కోట్లు ఖర్చు పెట్టావు కరోనాకి సంబంధించి ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే నువ్వు చేసింది శూన్యం ఇవన్నీ వదిలేసి నీ తప్పులు ఇసుక మాఫియా దోపిడి విప్రయతమైన దోపిడి ఇయాల 2000 రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ ఇసుక ఇయాల 10000 రూపాయలు 10000 రూపాయలు ఉండేటటువంటి లారీ ఇసుక ఇయాల 40000 50000 అమ్ముతా ఉంది కోటాను కోట్లు మాఫియా ఏర్పాటు చేసుకొని సంపాదిస్తా ఉన్నారు లిక్కర్ మాఫియా ఏ విధంగా నడుస్తా ఉందో చూస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తాబేదారులు ముఖ్యమంత్రి గారికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ అంశాలన్నీ కూడా రోజు పత్రికల్లో రావడం కానీ మీడియాలో రావడం కానీ ప్రజల్లో చర్చ కానీ జరుగుతూ ఉంది ఈ అంశాలను పక్కదారి పట్టించడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అనవసరమైన కేసులు కక్షలు కార్పణ్యాలతో ఇవన్నీ అంశాలు తీసుకొచ్చి ఈ ప్రధానమైన అంశాలని ప్రజల్లో ప్రభుత్వం మీద నడుస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేక ప్రచారం కానీ వ్యతిరేకత కానీ ఆ వ్యతిరేకతని పక్కదారి పట్టించడం కోసం ఇవాళ నిన్న చేసినటువంటి అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ కానీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అరెస్టులు కానీ ఇంకా బెదిరింపులు కానీ ఏదన్నా కానీ ఈ బెదిరింపులకి ఉడతోపులకి చింతకాలు రాలేదు ఎవడు భయపడ్డు ఇక్కడ ఎవరు అవినీతి చేసిన వాళ్ళు లేరు 6.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు మీరు ఎన్నికల ముందు మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 6.5 లక్షల అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పారు అసలు బడ్జెటే లేదు 5 సంవత్సరాలు బడ్జెటే 6 లక్షల కోట్లు లేదు అవినీతి మాత్రం 6.5 లక్షల కోట్లు జరిగిందని చెప్పావు దానిలో 6 రూపాయలు అవినీతి కూడా నువ్వు బయటపెట్టలేక ఇవాళ అసలు నీకు సంబంధం లేని ఈఎస్ఐ స్కామ్ అంటే కేంద్ర ప్రభుత్వం చూడాలి ఈఎస్ఐ స్కామ్కి రాష్ట్రంలో ఉన్న మంత్రికి సంబంధమే లేదు ఎడ్యుకేషన్ ఏజెన్సీగా మంత్రి ఉండడు మంత్రిని తీసుకొచ్చి ఆ రోజు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడిని ఇవాళ పార్టీకి ఒక బలమైన నాయకుడిగా బలమైన గొంతుగా ఉన్నటువంటి నాయకుడిని ఇవాళ ఇబ్బంది పెట్టాలి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఇవాళ నువ్వు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన ఏదో అయిపోద్దని మీరు కళ్ళగనద్దు ఇక్కడ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ రెట్టించిన ఉత్సాహం ఇవాళ పగ కసి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల పట్ల ఆ కసి పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గేది లేదు భయపడేది లేదు ఎవడు కూడా ఇంతకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి తప్పనిసరిగా ఇవన్నీ కూడా లెక్కించుకోవటం జరిగింది దీనికి తగ్గట్టుగానే రాబోయే రోజుల్లో చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అసెంబ్లీ మరి మంచి వేదిక కనీసం మీడియాని కూడా రానికుండా అక్కడ అసెంబ్లీలో ఆంక్షలు పెట్టారు మీడియా కూడా లేదు వాళ్ళ సాక్షి లోపలికి ఏమైనా రానిచ్చారో కానీ మీడియా పాయింట్ ఎత్తేశారు మీరన్నీ కూడా ఈ నామ్స్ ప్రకారం కోవిడ్ నామ్స్ ప్రకారం అందరిని అలో చేయొచ్చు ఏం జరుగుతుందో బయట చెప్పచ్చు అసలు 2 రోజులు అసెంబ్లీ ఏంటి బడ్జెట్ ప్రసంగం ఈరోజే ఆమోదం రేపు అప్రాప్రియేషన్ బిల్లు క్లోజ్ అంట ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లేదు దీన్ని ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి చర్చించే దమ్ము అంతకంటే లేదు ఇవాళ నంబర్ ముఖ్యం కాదు నంబర్ గేమ్ కాదు నంబర్ గేమ్ అనుకుంటున్నారు అదేమంటే మాట్లాడితే 151 సీట్లు అంటుంటారు 151 సీట్లు ఇచ్చినా 170 సీట్లు ఇచ్చినా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి తప్ప నీ సొంత ప్రకారం నీ సొంత రాజ్యాంగం రాసుకొని నువ్వు పరిపాలన చేస్తానంటే ఇవాళ ప్రజలు చూస్తూ ఊరుకోరు భారత రాజ్యాంగం ఊరుకోదు ఖచ్చితంగా బుద్ధి చెప్పిద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అది